తండ్రి కోసం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ తండ్రి ఏం సాధించాలని పాదయాత్ర చేస్తున్నాడో సొంత కార్యకర్తలకు అర్థం కావడం లేదు. తాజాగా నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు గాను చంద్రబాబుకు పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది తప్ప మైలేజ్ అయితే పెంచే కార్యక్రమం చేయట్లేదు అనేది నిస్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే లోకేష్ ఎక్కడ ఏది మాట్లాడినా చంద్రబాబు టీడీపీ మెడకే ఉచ్చు తెచ్చేలా తయారైతుంది. తాజాగా లోకల్ విత్ వాయిస్ అని ఓ కార్యక్రమంలో భాగంగా లోకేష్ పాల్గొన్నారు. పిల్లలు యువత ఇచ్చే ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ వచ్చారు. ఇక్కడ ఆర్థిక సంక్షోభాన్ని గురించి లోకేష్ లేవనెత్తిన ప్రశ్నలు ఆయన టీడీపీని ఇరకాటంలో పెట్టేశారు. లక్షలకు లక్షల కోట్లు అప్పులు చేస్తూ ముందుకెళ్తున్నారని, 2024లో ఎవడు ముఖ్యమంత్రి అయినా తడిసిపోతుందని లోకేషే స్వయంగా అన్నాడు. దీంతో అక్కడున్న ప్రజలందరికీ ఒక ప్రశ్న వచ్చింది, ఎవడు 2024లో వచ్చిన ఇబ్బంది అని నువ్వే చెబుతున్నావు, మళ్ళీ మీ నాన్న ముఖ్యమంత్రి కావాలని నువ్వే చెబుతున్నావు, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ ఆర్థిక సంక్షోభం అయితే మారదు కదా, మరి దాన్ని ఎలా నెగ్గుకొస్తారు అనే దానిపై లాజిక్ చెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా లోకేష్కు ఉంది అని గట్టిగా అంటున్నారు. ఈ క్రమంలో తాను ఇలాంటివి ఏం చెప్పవని, నాన్నకు అనుభవం ఉంది కాబట్టి ఏదైనా చేస్తాడంటే అనుభవం వేరే దానికి పనిచేస్తుందేమో, కానీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలంటే దీనికి సరైన నిర్ణయాలు వ్యూహాలు ఉండాలి, జగన్ ఇచ్చిన పాలన సంక్షేమం మొత్తం మేము కూడా అలాగే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్న లోకేష్ ఇవన్నీ ఇస్తూనే ఎలా ఆర్థిక సంక్షోభాన్ని నిలబెడతాడు అనేదే మొదటి ప్రశ్న. మళ్ళీ ఇదంతా చెబుతుంది తన గురించా, కాదు మా నాన్న గురించి. మీ నాన్న ఏం చెబుతున్నాడంటే నన్ను ముఖ్యమంత్రిగా చేయండి అని గట్టిగా అరుస్తున్నాడు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎన్ని విధాలుగా ఆయన ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ఆ ప్రయత్నాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఓవైపు తండ్రి, మరోవైపు కుమారుడు, ఇద్దరికీ పర్ఫెక్ట్ సింక్ అయ్యే లాజిక్ అయితే ఇక్కడ కనబడట్లేదు. ఎందుకు మీకు ఓటు వేయాలి అనే దానికి సరైన సమాధానం ఇప్పటికీ దొరకకపోగా నారా లోకేష్ ఇంకా టీడీపీనే ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆగమాగం మాటలకు. తాజాగా నారా లోకేష్ చేసిన ఈ మాటలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం బలంగా ఉందంటున్నారు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం మెగులుతున్న తీరుకు ఆయన ఎలాగో బిజినెస్లో అనుభవం ఉంది. గతంలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ బిజినెస్లో ఇలాంటి డెప్త్లో ఉన్న కంపెనీలను హైప్లోకి తీసుకొచ్చాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కంపెనీలను సైతం లాభనష్టాల్లోకి మించి లాభాలు వచ్చేలా కూడా తీర్చిదిద్దిన ఘనత జగన్. అలాంటి అనుభవం ఆయనకు ఉంది కాబట్టి రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు. ఆర్థికంగా ఆయనకు అన్ని లొసుగులు తెలుసు. ఆర్థికంగానే కాదు, పెట్టుబడులు ఎలా పట్టుకురావాలి అనే దానిపై కూడా జగన్ విజయం సాధిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న జనాలకైతే ఒకట క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా లోకేష్కు ఓటు వేయలేము, చంద్రబాబును నమ్మలేము.